दैव प्रार्थनल पेर तो इब्बंदुलकु गुरिचेस्तुन्नारंटू गुंटूरु जिल्ला ताडेपल्ली स्थानिकुलु आंदोलनकु दिगारु। उंडवल्ली ग्रामंलो निवास प्रांताल मध्यलो चर्ची एर्पाटु चेशारनि ग्रामस्थुलु धर्ना चेपट्टारु। उदयं 4 गंटल नुंचि लौड् स्पीकर्लु एर्पाटु चेस्तू तमनु इब्बंदुलकु गुरिचेस्तुन्नारनि आरोपिंचारु। इल्ल मध्यलो अनुमति लेकुंडा चर्ची एला एर्पाटु चेस्तारंटू स्थानिकुलु आग्रहं व्यक्तं चेशारु। चर्ची तोलगिंचालनि कोरुतू प्रसाद् अने व्यक्ति पेट्रोल् पोसुकोनि आत्महत्य यत्नं चेयबोगा स्थानिकुलु अड्डुकुन्नारु। వాళ్ళ పొద్దున 3 గంటలకే స్టార్ట్ చేశాడు వాళ్ళంతా ఎక్కడి మొత్తం ఒక కంప్లీట్ ఒక్కలేరు ఎక్కడోళ్ళు మొత్తం బయటోళ్ళు అన్న బయటోళ్ళేనండి ఎవరు ఎక్కడోళ్ళు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు। రవికృష్ణ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? స్వాతి, ప్రార్థనల పేరుతో అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని గతంలోనే ఈ ఉండవల్లి గ్రామానికి సంబంధించిన స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। వీళ్ళు ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు। ఈ ప్రార్థనలు పొద్దునే 4 గంటలకు బిగిన్ అవుతూ ఉన్నాయి, సాయంత్రం పూట కూడా సాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది। ఆఖరికి సెలవు రోజుల్లో కూడా వదిలిపెట్టకుండా కూడా ఈ ప్రార్థనలు కొనసాగిస్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళకి చాలా సార్లు కూడా నచ్చ చెప్పడం జరిగింది, ఈ విధంగా చేయొద్దు, ఇక్కడ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ చర్చిని ఏర్పాటు చేయడం సరైన విధానం కాదు, ఒకవేళ చర్చిని ఏర్పాటు చేసినా కూడా ప్రార్థనలు అనేవి ఈ లౌడ్ స్పీకర్లు లేకుండా చేసుకున్నట్లయితే పద్ధతిగా ఉంటదని చెప్పి చాలా సార్లు కూడా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది। అయినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా అదే విధంగా కూడా ప్రతిరోజు ప్రార్థనలు చేయడంతో చర్చి నుంచి భజనలు అదే విధంగా ప్రార్థనలు చేయడంతో నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు। ఈ నేపథ్యంలో ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు అంటూ అక్కడ వాళ్ళు ఆందోళన చేశారు। అదే విధంగా కూడా ఆందోళన చేసినప్పటికీ కూడా చర్చిని ఇక్కడ ఈ ప్రాంతం జనావాసాల్లో ఎలా ఉంచుతారు తీసివేయాలని చెప్పి వాళ్ళు అనేక విధాలుగా కూడా చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ అనే స్థానికుడు మాత్రం అక్కడ సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు స్వాతి। రైట్, థాంక్యూ రవికృష్ణ।